वेलकम टू अवर चैनल रेपे अमावास्या एंतो शक्तिवंतमैनटुवंटि रोजु ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య ఈ రోజు నుంచి కూడా తులారాశి వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారంతో కూడిన యొక్క అమావాస్య కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. ఇంతటి యోగవంతమైనటువంటి ఈ రోజున తులారాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని, మరి తులారాశి వారికి ఏ విధమైనటువంటి యోగాలు ఈ యొక్క అమావాస్య నుంచి రాబోతుందో వీడియోలలో అయితే చివరగా తెలుసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి జీవితంలో వివిధ రంగాల్లో అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి. రేపటి నుంచి ప్రమోషన్ కూడా బలమైన అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులు ఎన్నో విజయాలను సాధిస్తారు, ఎన్నో ఉద్యోగాలను పొందుతారు. నిరుద్యోగులకు కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలన్న వ్యక్తులు కూడా తమ లక్ష్యంతో ఎన్నో విజయాలను సాధిస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వ పరీక్షలు లేదా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. వివాహితులకు వివాహం చేసుకోవాలనుకున్న వారికి వివాహం కుదురుతుంది. రాహు మరియు కేతు స్థానం వలన విషయాల్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోతాయి. ప్రేమ ఫలిస్తుంది. ప్రేమకుడితో ముడిపడ్డాను ప్లాన్ వేసుకోండి. ఎంతో ఉత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు. అద్భుతమైన యోగాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. సంపద యొక్క ఇంటిపై అంగారక గ్రహం యొక్క యోగం వలన మతపరమైన శోభకార్యాలు చేస్తారు. ఆర్థిక అంశంపై సానుకూల ప్రభావాన్ని చూపుతారు. కొత్త కొత్త వాతావరణం నెలకొంటుంది. ఈ తులారాశి వారికి ఇది ఒక యోగవంతమైన రోజమే. ఈ మహాలయ అమావాస్య పూర్వీకులు చేసుకున్న పుణ్యఫలము, మీరు చేసుకున్న పుణ్యఫలము ఈ తులారాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఈరోజు పిండ తర్పణాలు చేయటము, మీ పూర్వీకుల యొక్క ఆశీర్వాదం కోసం, పూర్వీక దోషాలు ఏమైనా పోవడం కోసం వారికి పిండ తర్పణాలు చేయటము, ఏమైనా చిన్న చిన్న దోష పరిహారం చేసుకోవడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. జాతకులు చాలా బ్యాలెన్స్డ్గా గుణాన్ని మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశి జాతకులు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఏ విషయాలైనప్పటికీ కూడా ఎక్కువ కాలం చాలా అవలీలగా గుర్తుపెట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి సమస్యను కనుక తీసుకున్నట్లయితే వ్యాపారాలు అయినప్పటికీ కూడా, వృత్తిలో ఉన్నప్పటికీ కూడా, ఇంటికి వచ్చినప్పటికీ అదే మైండ్లో ఆలోచనలు అనేవి తిరుగుతూనే ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి జాతకులు ఎదుటి వారి గురించి ఆలోచించి వారి యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం పాటుపడటంతో పాటుగా అందులో ఇన్వాల్వ్ కావటం వలన కొన్ని కొన్నిసార్లు ఒత్తిళ్లకు గురి అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నపాటి ఒడిదుడుకులు అనేవి అప్పుడప్పుడు చిన్నపాటి ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు అందాన్ని, భోగాన్ని, కళను, సింగింగ్, డాన్సింగ్, నటన, క్రియేటివిటీ, సుగంధ ద్రవ్యాలు, ఐటీ, కళారంగం, కంప్యూటర్ రంగం ఇవన్నీ కూడా బాగా ఇష్టపడటానికి మక్కువ చూపుతూ ఉంటారు. అదేవిధంగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, విదేశీ పరమైనటువంటి సంబంధాలు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. మిగతావన్నీ కూడా వీరు దగ్గరి బంధువులు కానీ, ఇంటిలో కుటుంబ సభ్యులు కానీ, సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా ఎక్కువగానే కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ వ్యాపారాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి జాతకులకు సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, హోటల్ బిజినెస్ కావచ్చు, కంప్యూటర్కు సంబంధమైనటువంటి రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, వైన్, రెస్టారెంట్, హాస్పిటలైజ్, హోటల్ బిజినెస్ అనేవి కూడా ఇవన్నీ కూడా వీరికి చాలా అద్భుతంగా పనిచేయడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు దానిలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ఆస్తి యోగాలను కనుక తీసుకున్నట్లయితే ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది అని గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి తులారాశి జాతకులకు ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లేదా స్థలం కొనుక్కొని కట్టించుకోవడం కావచ్చు, ఫ్లాట్లు కొనుక్కోవడం కావచ్చు, వాహనాలు కావచ్చు కొనటం కానీ ఏవైనా సరే వీరికి సహజంగా 32 నుంచి 39 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా జరగటానికి ఆస్కారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది చంద్ర ఆధారితంగా కూడా చెప్పబడింది. 70 నుంచి 80% వరకు ఇలాగే ఈ రాశి వరకు జరుగుతూ ఉంటుంది. దీని వలన ఏదైనా మార్పు ఉందా అని తీసుకున్నట్లయితే మీ యొక్క 4వ స్థానాధిపతి బలంగా ఉన్న కుజుడు బలంగా ఉన్న ఇదే సమయంలో ఉంటూ ఉంటుంది. 4వ స్థానం అనేది వీక్గా ఉన్న, బలహీనంగా ఉన్న కుజుడు కూడా బలంగా ఉన్న ప్రాపర్టీస్ విషయంలో కాస్త లేట్ అవుతూ ఉండవచ్చు. ముఖ్యంగా రాశి జాతకులకు ఏ రాశుల వారితోటి చాలా దగ్గరగా సఖ్యతగా మెలుగుతారు అనేటటువంటి విషయాలు తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా కుంభరాశి జాతకులతోటి, మిథున రాశి జాతకులతోటి, అదేవిధంగా మకర రాశి జాతకులతోటి ఈ తులారాశి వారి యొక్క సఖ్యత అనేది చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే తరగతి గదిలో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, అదేవిధంగా వారి అతి దగ్గరగా ఉండేటటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారిని కనుక చూస్తూ ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క 3 రాశుల వారే అవుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు,
ఎక్కడైనా సరే జాబ్లు కానీ వృత్తులు కానీ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా గమనించినట్లయితే ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారు, మిథున రాశి వారు మరియు మకర రాశి జాతకులకు వారితోనే ఎక్కువగా క్లోజ్ గా ఉండటానికి, క్లోజ్ గా మూవ్ అవ్వడానికి అవకాశాలను ఏర్పడుతూ ఉంటాయి. వీరి యొక్క పర్సనల్ విషయాల్స్ ను కూడా అవసరమైతే వారితోనే షేర్ చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. మరీ ముఖ్యంగా శనిగ్రహం యొక్క ప్రభావము తులారాశి జాతకుల మీద ఎలా ఉంటుందని గమనించినట్లయితే, తులారాశి జాతకులకు పరమ యోగ కారకుడు 4-5 స్థానాలకి అధిపతి అయినటువంటి, అదేవిధంగా శని భగవానుడు ఈ రాశి జాతకులకు, తులారాశిలో శని బలవంతుడు కాబట్టి శని భగవానుడు ఈ రాశి వారికి దాదాపుగా మేలు చేస్తూ ఉంటాడు. ఏది మీ యొక్క జాతకంలో కనుక బలహీనంగా కనుక శని లేకపోతే తప్పకుండా మంచి పనులే చేస్తూ ఉంటాడు శని భగవానుడు మీకు. అదేవిధంగా ఈ రాశి జాతకులకు జరుగుతున్నటువంటి దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, శని భగవానుడు ఉంటూ ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రాపర్టీస్ కొనుక్కోవటం, ఉన్నతవంతమైనటువంటి విద్యల గురించి కూడా ఆలోచిస్తూ ఉండటము, ఉన్నత విద్యలో మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో కానీ అడ్మిషన్స్ తీసుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రాపర్టీస్ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు మీకు కలిసి రావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా కుటుంబంలో అభివృద్ధి అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీకు కనుక జాతకంలో కనుక శని భగవానుడు కాస్త బలహీనంగా ఉంటుంది, ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయంలో కొంచెం ఫలితాలు అనేవి చాలా తక్కువగా పాజిటివ్ గా ఉంటాయి. అదేవిధంగా శనిదశ కానీ అంతర్దశలు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ఉద్యోగాలలో, స్థానాలలో మార్పు, ఏదైనా బ్రాంచ్లు మారటం కానీ ఇలాంటివి ఎన్నో తులారాశి వారికి జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో మీరు తప్పకుండా అబ్జర్వ్ అనేది చేయవచ్చు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఎలా ఉంటుందని తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఏలినాటి శనిలో వీరి యొక్క ఆస్తులు, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, వాహనాలు కావచ్చు, ప్రాపర్టీస్ కానీ అమ్మటం, వాహనము మరియు ప్రాపర్టీ మూలకంగా ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు తలెత్తుతూ ఉండటం, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం ఇంటి నుంచి కూడా దూరంగా వెళ్లాల్సి రావటం, అది బహుదూరం కావచ్చు, విదేశీయానం కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త మదన పడటము, అమ్మగారికి కూడా అనారోగ్యపరమైనటువంటి సూచనలు, కొంత ప్రాపర్టీస్ అనేవి కోల్పోవటం, మీరు ఎవరినైనా సరే ఇష్టపడుతూ ఉన్నట్లయితే కనుక ప్రియురాలు లేదా ప్రియుడి నుంచి దూరంగా అయిపోవటము, ఇలాంటివి కూడా కొన్ని కొన్ని సంఘటనలు అనేవి ఎక్కువగా జరగటానికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం కొనసాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు జీవిత భాగస్వామి ఎలా ఉంటారు, ఏమిటి అని తీసుకున్నట్లయితే, 7వ స్థానాధిపతి తులారాశి వారికి కుజుడవుతాడు, 2వ స్థానానికి కూడా కుజుడే ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తులారాశి జాతకులు బ్యాలెన్స్డ్ నేచర్, సెన్సిటివిటీని కలిగి ఉంటారు. వీరి యొక్క జీవిత భాగస్వామి భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎక్కువగా కోప స్వభావాలను కలిగి ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క రాకతోటి వచ్చిన తర్వాత, వివాహం తర్వాత అభివృద్ధి, కుటుంబం యొక్క డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది ఉంటుంది. ఒకవేళ వీక్ గా ఉంటే మాత్రం కుటుంబం నుంచి భర్త కాని భార్య కాని దూరం అవ్వటము, గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఏ దేవత అర్చన చేసుకుంటే మంచిది అని తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి ఉపాసన, దానితో పాటుగా హనుమాన్ చాలీస ప్రతిరోజు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీది ఎప్పుడు కూడా మీది పై చెయ్యి ఉంటుంది. మీరు ముందుకు దూసుకుని వెళ్ళి 10 మంది కూడా పబ్లిక్ లో మంచి ఇమేజ్ తెచ్చుకోగలిగినటువంటి ఇదిని మీరు తప్పకుండా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకు అని తీసుకున్నట్లయితే, ముఖ్యంగా తులారాశి అనేది 7వ రాశి, మేషం నుంచి సహజ చక్రంలో మేషం నుంచి 7వ స్థానము. 7వ స్థానం అంటే పబ్లిక్, ఎక్కడ ఎవరు ఏ గ్రహం వచ్చి పొందుతుందంటే శని భగవానుడు. మీకు ఈ యొక్క సిస్టమేటిక్ శని పద్ధతి ప్రకారం వెళ్ళేటటువంటి గ్రహం కాబట్టి మీకు ఇటువంటి యోగాలను ఇస్తూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.